సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఇప్పుడు యువ హీరో తేజ సజ్జ గురించే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే అతడు హీరోగా నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సంచలనాలు నమోదు చేస్తోంది. మీడియం రేంజ్ బడ్జెట్ మూవీగా విడుదలైన హనుమాన్ తెలుగు రాష్ట్రాల్లో ఇతర సినిమాల పోటీ కారణంగా చాలా తక్కువ థియేటర్లలో విడుదలైంది. అయినా తొలి 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి 2024లో తొలి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అంతేకాకుండా 100 కోట్ల వసూళ్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. దీంతో హనుమాన్ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లంతా పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. అయితే సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో విడుదలైన మహేష్ బాబు గుంటూరు కారం మూవీ మాత్రం పండగ సెలవుల్లో మంచి వసూళ్లను సాధించినా ఓవరాల్గా ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేక చతికిల పడిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. గుంటూరు కారం సినిమాకు కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో తండ్రి మహేష్ లూజర్, కొడుకు విన్నర్ అంటూ సోషల్ మీడియాలో అంతా కామెంట్లు చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు తేజ సజ్జ మధ్య తండ్రి కొడుకుల ముచ్చట ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. తేజ సజ్జ బాలనటుడిగా టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన తేజ సజ్జ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో పనిచేశాడు. మహేష్ బాబు హీరోగా నటించిన తొలి సినిమా రాజకుమారుడులో తేజ సజ్జ కూడా నటించాడు. అంతేకాకుండా మహేష్ 2 సినిమాలో ఏకంగా కొడుకు పాత్రలో నటించాడు. యువరాజు సినిమాలో మహేష్ సిమ్రాన్ దంపతుల కుమారుడిగా తేజ సజ్జ నటించి మంచి మార్కులు కొట్టేశాడు. కట్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబుకే పోటీగా తేజ సజ్జ తన సినిమాను సంక్రాంతి బరిలో నిలిపి విజేతగా నిలిచాడు. తేజ సజ్జ పెద్దయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా విజయం సాధించిన తేజ సజ్జకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇష్క్, అద్భుతం వంటి సినిమాల్లో నటించినా అవి విజయం సాధించలేదు. అద్భుతం సినిమా అయితే నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. దీంతో తేజ సజ్జకు మరోసారి ప్రశాంత్ వర్మ బ్రేక్ ఇచ్చాడు. పాన్ వరల్డ్ సినిమాగా వచ్చిన హనుమాన్తో ఒక్కసారిగా ఇప్పుడు తేజ స్టార్ హీరో అయిపోయాడు. హనుమాన్ సీక్వెల్లోనూ తేజ హీరోగా కనిపించనున్నాడు. అయితే సీక్వెల్లో తేజ పాత్రకు అంత వెయిటేజీ ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే హనుమాన్ తర్వాత తేజ కెరీర్ ఎలా ఉంటుందోనని అంత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.